చేగుంటలో ఆజాదిక అమృత్ మహోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 కోట్ల సూర్య నమస్కారాలలో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదేశానుసారం మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరణ్ గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగాసనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ రవికుమార్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో యోగా సూర్య నమస్కారాలు చేయడం వలన అదనపు శక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండాలంటే తప్పనిసరిగా యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 75 కోట్ల సూర్య నమస్కారాలు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిత్యం ఆచరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా కోచ్లు సందీప్ రాజు యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా 73వ గణతంత్రాన్ని పురస్కరించుకొని తెలంగాణ యోగా అసోసియేషన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదేశానుసారం మెదక్ జిల్లా స్పోర్ట్స్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చేగుంటలో సూర్య నమస్కారం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండడం, భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా తీర్చిదిద్దడం భాగంగా ఈ యోగాసన మరియు సూర్య నమస్కార ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం 1 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో 75 కోట్ల మందితోటి చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో ఎక్కడం దీని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది దీని ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా బలోపేతంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు. దానికి అన్నిటి కూడా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా ప్రతి ఒక్క రోగం, ఉదాహరణకు గుండె జబ్బులు కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకేనా వల్లు నొప్పులు కావచ్చు, తలనొప్పులు కావచ్చు, అన్ని రకాల నొప్పులకు వీటికి ఏ మందులు లేకుండా తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యమై ప్రపంచ రికార్డులో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.